అగ్ర కథానాయకుడు చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్న సైరా నరసింహరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహరెడ్డి జీవిత కథ ఆధారంగా సురేందర్ రెడ్డి సినిమాను తెరకెక్కించారు ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ అనంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది అక్టోబర్ రెండున ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తోంది ఇటీవల విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించింది ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలకు భారీగా తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది ఈ నేపథ్యంలో తాజాగా అనుష్కా సైరాలో నటిస్తుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే తాజాగా ఇందుకు సంబంధించిన ఆసక్తికర వార్త కూడా బయటకు వచ్చింది సైరా నరసింహారెడ్డిలో అనుష్క నటిస్తుందని వస్తున్న వార్తలో నిజం లేదని ఫిక్స్ అయ్యారు జనం ఎందుకంటే ఇటీవల విడుదలైన సైరా టీజర్లో అనుష్కకు సంబంధించిన సీన్స్ కానీ ఆ ఛాయలు కానీ ఎక్కడా కనిపించలేదు కాబట్టి అనుష్క ఈ నటించిందని ఆమె ఇదే అంటూ గత రెండు రోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్ లో టాక్ మొదలైంది అనుష్కాను వెండి తెరపై చూడాలని కుతూహలంగా ఉంది ప్రేక్షకులోకం ఈ నేపథ్యంలో ఆమె క్యారెక్టర్ సీక్రెట్ గా ఉంచి డైరెక్ట్ గా వెండి తెరపైన ఆవిష్కృతం చేయాలనే కోణంలో సైరా టీజర్ లో చూపించలేదని అంటున్నారు అయితే సైరాలో ఆమె ఝాన్సీ లక్ష్మీబాయ్ క్యారెక్టర్ లో ఇకపోతే సైరా నరసింహరెడ్డి సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటించింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా చిరంజీవి కనిపించనుండగా ఆయన భార్య సిద్ధమ్మ పాత్రలో నయనతార అలరించనుంది ఇక నృత్యకారిడిగా తమన్నా స్పెషల్ రోల్ పోషించింది అమితాబ్ బచ్చన్ సుదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో తెరగెక్కింది సైరా నరసింహ రెడ్డి మూవీ ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రమోషన్స్ కార్యక్రమంలో ఆమె బిజీగా ఉంది అక్టోబర్ రెండున భార్య అంచనాలు నడుమ తెలుగుతో పాటు ఇతర నాలుగు భాషల్లో సైరా నరసింహరెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ